ప్రార్థించడానికి నువ్వు సమయాన్ని కేటాయించినప్పుడు, ప్రార్థించాలి నువ్వు ఆశించినప్పుడు, సహజముగా సైతాను ఆటంకపరుస్తాడు. బలహీనమైన వ్యక్తి మోకరించినప్పుడు తాను బహుబలము కలిగిన దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు ఏమైనా చేయగలడు. కాబట్టి సైతాను గడగడలాడతాడు. అంతేకాదు, ఒక బలహీనమైన వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రేయర్ మూవ్స్ ద హ్యాండ్ దట్ మూవ్స్ ద యూనివర్స్. ఓ బలహీనమైన వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ హస్తాన్ని అతను పట్టుకున్నాడో తెలుసా? ప్రపంచాన్నే పట్టుకున్న హస్తాన్ని ప్రార్థన చేసే వ్యక్తి పట్టుకుంటున్నాడు. సో ఏ హస్తమైతే ప్రపంచాన్ని కదిలించగలదో ఆ హస్తాన్ని ప్రార్థన చేసే ఒక బలహీనుడు పట్టుకున్నప్పుడు ఆ ప్రార్థన ఏమైనా చేయగలదు. కాబట్టి సైతాన్ ఏం చేస్తాడంటే, నువ్వు ఏం చేసినా పెద్దగా పట్టించుకోడు, కానీ ప్రార్థన చేస్తే మాత్రం అబ్బో వాడు అసలు కంట్రోల్ గాడు. ప్రార్థన చేస్తే వాడు సాధారణంగా ఎన్ని ఆటంకాలు తేగలడో అన్ని ఆటంకాలు తెస్తాడు. అందుకే సాధారణంగా మనం ఏమైనా చేయగలుగుతాం, బైబుల్ చదవగలుగుతాం, మందిరానికి రాగలుగుతాం, సాక్ష్యం చెప్పగలుగుతాం, ప్రతి ఒక్కరితో పక్క వారితో ఏసే గురించి మాట్లాడగలుగుతాం, కానుకలు ఇవ్వగలుగుతాం. కానీ వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలంటే మాత్రం చాలా కష్టపడతాం. వ్యక్తిగతంగా మోకరించాల్సి వస్తే మాత్రం ఎన్నో డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఎన్నో ఆలోచనలు వస్తాయి, టైం కుదరదు. కొంతమంది అంటూ ఉంటారు, ప్రార్థన చేస్తున్నావు బ్రదర్, ఎక్కడ బ్రదర్ టైం కుదరటంలా. కాలకృత్యాలకి అబ్బో రోజుకు 3 సార్లు కాలకృత్యాలకి టైం ఉంటుంది, స్నానం చేయడానికి టైం ఉంది, భోజనం చేయడానికి టైం ఉంది, మరి మోకరించి ప్రార్థన చేయడానికి టైం లేదు. దయచేసి గమనించండి, మన జీవితంలో ప్రార్థన చేయడానికి టైం లేకపోయినా, మన జీవితంలో ప్రార్థన చేయడానికి మనసు లేకపోయినా, మన జీవితంలో ప్రార్థన చేయడానికి నీవు మోకరించలేకపోతున్నా, నీ మీద ఎంతో కొంత సైతాన్ యొక్క ప్రభావము ఉన్నది అనే సత్యం మర్చిపోవద్దు. నిన్ను సైతాను అటాక్ చేస్తున్నాడు అనే సత్యం మర్చిపోవద్దు. బైబిల్లో ఎప్పుడు ఏ అద్భుతం జరిగినా ఆ అద్భుతం వెనుక ప్రార్థన ఉంది. సూర్యుడు ఆకాశంలో మధ్యలో ఆగిపోయాడంటే యెహోషువా ప్రార్థన ఉంది. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇవ్వల 3.5 సంవత్సరాలు. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చింది. ఎస్, ఇట్స్ సో హ్యాపెన్ ఇన్ ద బైబుల్. మనకు తెలుసు ఆ విషయం. ఇస్సాకు ప్రార్థన చేయగా గొడ్రాలుగా ఉన్నటువంటి తన భార్య చక్కని కుమారుణ్ణి కన్నది. హన్నా ప్రార్థన చేయగా చక్కని కుమారుణ్ణి తాను పొందుకోగలిగింది. సమూయేలు ప్రార్థన చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోతారు అనుకున్న ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇశ్రాయేలు అద్భుతంగా గెలిచారు. ప్రార్థన యుద్ధాలను గెలిపించింది. దానియేలు ప్రార్థన చేయగా రాజు యొక్క కల భావం ఏమిటో చెప్పగలిగాడు. అందరి మీదకి మరణం రాబోతుంది, అందరినీ చంపేయండి అని చెప్పి మూర్ఖంగా రాజు ఆజ్ఞాపించేశాడు. దానియేలు శద్రకు మెషకు అభెద్నెగొ ప్రార్థన చేయగా ఆ రాజు కన్న కల ఏమిటో భావం ఏమిటో దానియేలు చెప్పేయగలిగాడు. ప్రార్థన జ్ఞానాన్ని ఇస్తుంది, ప్రార్థన అద్భుతాలు చేస్తుంది, ప్రార్థన ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా నీ జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడు, చేస్తాడు, చేస్తూనే ఉంటాడు. ఆ తండ్రి వచ్చి యేసు, నా కుమారుడు చిన్నప్పటి నుంచి దయ్యం చేత బాధపడుతున్నాడయ్యా, నీ వల్ల ఏవైనా అయితే కనికరించు నాయన. ప్రభు చెప్పాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, కనికరించు. దయ్యము చేత విలవిల్లాడించబడుతున్న కుర్రవాడు అద్భుతంగా స్వస్థపరచబడ్డాడు. లాజరు చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 4 రోజులు అయిపోయింది, కుళ్ళు కంపు కొడుతున్నాడు. మరియా వచ్చి యేసయ్య పాదాల మీద పడి కన్నీళ్లు కార్చింది. యేసు నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదుగా. ఆమె కన్నీళ్లు కారుస్తూ ఉంటే యేసయ్య తట్టుకోలేకపోయాడు. వెళ్ళి లాజర్ను చచ్చిపోయిన శవాన్ని, లాజరు బయటికి రా అంతే, లాజరు బయటకు వచ్చేసాడు. పేతురు సిరసాలలో బంధించబడినప్పుడు సంఘము ప్రార్థన చేయగా దేవదూత దిగి వచ్చి పేతురును చెరసాలలోంచి బయటకు తీసుకురావడం జరిగింది. పౌలు శిలలు గాయపరచబడి బంధించబడి సంఖ్యలతో బంధించబడి వాళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు పాటలతో దేవుణ్ణి స్తుతించగా ప్రార్థించగా భూకంపం వచ్చింది, సంఖ్యలు విడిపోయినాయి, తెగి పడిపోయినాయి. ప్రార్థన సంఖ్యలను తెంచివేస్తుంది. సో ప్రార్థన ఏమైనా చేయగలుగుతుంది.